తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు ఫైట్స్ ని ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసిన హీరోలలో చెప్పుకోదగ్గ నటుడు సుమన్. ఇక సుమన్ పూర్తి పేరు సుమన్ తల్వార్. ఆరడుగుల అందగాడగా అప్పట్లో అమ్మాయిలు ఇతడంటే పడి చచ్చిపోయేవారు. సుమన్ కి ఉండే లేడీ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. సుమన్ 1979లో తమిళ సినిమా అయిన నెచ్చల్ కుల్లం అన్న సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత వరుసగా తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ముందు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 150కి పైగా సినిమాల్లో నటించాడు హీరో సుమన్. అందులో 100 సినిమాలు హీరోగా నటించినవే. ఇక సుమన్ కెరియర్ ఎంత పీక్ లో ఉండేదంటే 1980లో స్టార్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన వాళ్లలో సుమన్ ముందుండేవాడు. ఎంతగా స్టార్డమ్ ని ఇమేజ్ ని సంపాదించుకున్నాడంటే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికే గట్టి పోటీనిచ్చేంతగా. ముఖ్యంగా సుమన్ ఫైట్స్ అంటే ప్రేక్షకులు పడి చచ్చిపోయేవాళ్ళు. ఈయన సినిమాల్లో ఫైట్స్ అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ఇక అసలు తెలుగు సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అంటే తమిళ్లో స్టార్ హీరోగా దూసుకెళ్తూ ఉండేవాడు సుమన్. అలాంటి సుమన్ ని తెలుగు సినిమా రంగానికి ఇలాంటి హీరో అవసరమని చెప్పి భానుచందర్ బలవంతంగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేయించాడు. అలా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవ్వడం జరిగింది. భానుచందర్ సుమన్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. సుమన్ సినీ కెరియర్ చూసుకుంటే 1980 నుంచి 90 వరకు గుక్క తిప్పుకోలేని సినిమాలతో బిజీగా ఉండేవాడు. ఒక్క రోజు కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీ. అంత బిజీగా ఉన్న ఈ హీరో జీవితంలోనే అనుకోని మలుపు జరగడంతో సినిమా ప్రయాణం కాస్తంత కుంటుపడింది. ఇక ఈయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఇతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. తెలుగు సినీ చరిత్రలోనే ప్రముఖ దర్శకుడు మరియు రైటర్ అయిన డివి నరసరాజు మనవరాలు ఈమె. యమగోళ, దొంగరాముడు, గుండమ్మ కథ వంటి సినిమాలు ఈయన చేతి నుంచి జాలువారినయే. సుమన్ పెళ్లి చేసుకున్న భార్య పేరు శిరీష. ఈమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక సుమన్ కి ఒక కూతురు. కూతురు పేరు అఖిలజ ప్రత్యూష. ఇక ఈ అమ్మాయి కూడా చాలా టాలెంటెడ్ అని చెప్పాలి. ఎంత టాలెంటెడ్ అంటే చదువులో ముందు. ఇక డాన్సర్ గా ముఖ్యంగా భరతనాట్యంలో మంచి పేరును సంపాదించుకుంది. 100లకు పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. కానీ తన కూతుర్ని ఏమాత్రం సినీ రంగ ప్రవేశం చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. తన కూతురికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తానని, దానికే నేను బాగా ప్రోత్సహిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ ఇవ్వండి, మనందరికీ తెలియని సినిమా హీరో మరియు స్టార్ హీరో హ్యాండ్సమ్ హీరోగా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సుమన్ కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు. మరి ఈ వీడియోలో సుమన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.